Hi friends, welcome to our channel, Kota Srinivas Rao. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన జూలై 1947లో పుట్టారు. తండ్రి డాక్టర్. కోటా శ్రీనివాసరావు గారు కూడా డాక్టర్ అవ్వాలని సైన్స్ డిగ్రీ చేశారు. కానీ ఫ్రీ సీట్ రాకపోవడంతో ఆయన డాక్టర్ ఆశలను వదిలేసుకొని తనకు ఇష్టమైన నటన వైపు వచ్చారు. డ్రామా ఆర్టిస్టుగా ఆయన ఎన్నో క్యారెక్టర్లు వేశారు. ఇక సినిమా నటులకు ఉన్న క్రేజ్ని చూసి తాను కూడా యాక్టర్ అవ్వాలనుకున్నారు. నాకంటే నటన బాగా చేస్తారా అన్న కసితం ఆయన సినిమా స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎవరు కనిపిస్తే వాళ్లకు నా యాక్టింగ్ చూడమని చెప్పేవారు. ఎందుకంటే ఆయనకు నటన అనేది బ్లడ్లోనే ఉంది. క్యారెక్టర్ ఏదైనా సరే అలవోకగా చేసేయడం కోటకి మొదటి నుంచి అలవాటు. రేపటి పౌరులు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఎవరో ప్రపంచానికి తెలిసింది. ప్రతి ఘటన ఆయనలోని అసలైన నటుడిని పరిచయం చేసింది. కానీ అహనా పెళ్లంటతో సూపర్ కమెడియన్ అనిపించుకున్నారు కోటా శ్రీనివాసరావు. పిసినారి క్యారెక్టర్తో ఇప్పటికీ ఒక క్లాసిక్ మూవీలో సూపర్ క్లాస్ యాక్టర్గా కోటా శ్రీనివాసరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒకవైపు సీరియస్ రోల్స్ చేస్తూ ఫుల్ టైం కామెడీ క్యారెక్టర్లు చేసిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు. డైలాగ్లో ఆయన డిక్షన్, ఎక్స్ప్రెషన్స్లో ఆయన మేనరిజం కోటను మహానటుడిని చేసింది. పాతతరం దర్శకులు ఆయనలో ఉన్న నటుడిని మాత్రమే పరిచయం చేస్తే ఆ తర్వాత వచ్చిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అసలు కోటలోని నట విశ్వరూపాన్ని బయటకు తీశారు. గాయం, శత్రువు, గణేష్ లాంటి అరవీర భయంకరమైన సీరియస్ సినిమాలు చేసి తనలోని కొత్త యాంగిల్ చూపించాడు కోట. ఇక సీరియల్స్ రోల్సే కాదు, మామగారితో మొదలైన బాబు మోహన్, కోట కాంబినేషన్ ఎవర్ గ్రీన్. వాళ్ళిద్దరూ తెలుగు సినిమా కామెడీని ఏలారని చెప్పచ్చు. ఇద్దరూ ఎన్ని సినిమాల్లో కనిపించినా జనాలకి కూడా బోర్ కొట్టలేదు. ఎందుకంటే వారి కాంబినేషన్లలో అంత వెరైటీ కామెడీ పుట్టిందని చెప్పచ్చు. విలన్గా ఇటు కామెడియన్గా కోటకి ఎంత పేరొచ్చిందో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకి అంతకంటే పేరొచ్చింది. పాత్ర తండ్రి అయినా, మామ అయినా, చివరికి తాత అయినా సరే ఆయన జీవించేస్తారు. ఆమె, ఆయనకు ఇద్దరు, మనీ, అనగనగా ఒకరోజు, అల్లుడా మజాక, ఆవిడ మా ఆవిడే, మా నాన్నకు పెళ్ళి, గుడుంబా శంకర్, అతడు, అత్తారింటికి దారేది నుంచి టెంపర్ వరకు కోటా శ్రీనివాసరావు ప్రతి క్యారెక్టర్కి ప్రాణం పోశారు. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేయడం కోటకి మాత్రమే సాధ్యం. అందుకే 800కు పైగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు ఇప్పటికీ తనకిష్టమైన నటనను ఆస్వాదిస్తూనే ఉన్నారు. 71 ఏళ్లలోనూ ఆయన వెండి తెరపై నటనకు ప్రాణం పోస్తూనే ఉన్నారు. కోటా శ్రీనివాసరావు నటనకి ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. ఇక ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి రాని పద్మశ్రీ ఆయనకి మాత్రమే దక్కింది. రావు గోపాలరావు, ఎస్వీఆర్ లాంటి వాళ్ళు అందుకోలేని పద్మభూషణ్ అవార్డు కోట నటనకి మరింత గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కానీ ఆయన నట జీవితం ఎవరెస్ట్ ఎంత పైన ఉంది, కానీ ఆయన వ్యక్తిగత జీవితం కష్టాలమయం. జీవితంలో జీవించి నటలలోనూ జీవించిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు. తన భార్య అమాయకురాలని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. తాను ఏం చేస్తున్నానో కూడా ఆమెకి సరిగ్గా తెలిసేది కాదట. పిల్లలను మాత్రం భద్రంగా పెంచి పెద్ద చేసింది. కానీ గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో పిల్లలు పుట్టాక ఆమె పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారిందట. దీంతో ఇద్దరు ఆడపిల్లలకి జడలు వేసి, కొడుకుకు స్నానం చేయించి, వండి బడికి పంపిన రోజులు కూడా కోటా శ్రీనివాసరావు గారికి ఉన్నాయి. నెలలో కొన్నిసార్లు 1-2 సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవారట కోట. అయినా ఆమె చాలా బాధ్యతగా పెంచారు. ఇద్దరు ఆడపిల్లలు మంచి చదువులు చదువుకున్నారు. కానీ చిన్న కూతురికి ప్రమాదంలో కాలుపోయింది. ఆమె సెట్ అవుతుండగానే కొడుకు సినిమాల్లోకి తీసుకొచ్చారు కోట. కానీ ఆయన వెండి తెర మీద 2 సినిమాల్లో కనిపించాడా లేదో కోట ప్రసాద్ ప్రమాదంలో చనిపోయాడు. ఇటు భార్య అనారోగ్యం, కూతురు కష్టం, కొడుకు పోవడం ఆయన్ని కుంగతీసింది. కానీ తన మనవళ్ళను చూసుకుంటూ ఆయన జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. నా కొడుకు నాకంటే బాధ్యతగా ఉండేవాడు. నా కోడలు బంగారం. మా వాడికి నా కోడలతో గడిపే అదృష్టం లేదు. నాకు మరో కూతురు అనుకొని మనవళ్ళతో గడుపుతున్నాను. ఎన్ని కష్టాలు ఉన్నా నటనలో నేను తృప్తి పొందాను. అయినా పితృశోకం తట్టుకుంటాం కానీ పుత్రశోకం తట్టుకోలేదని కన్నీళ్లు పెడతాడు కోటా శ్రీనివాసరావు గారు. ఒకవైపు ఎవరికీ అందని నట జీవితం ఆయన్ని ఇంకా ముందుకు నడిపిస్తుందని చెప్పచ్చు. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని కోరుకుందాం. ఆ మహానటుడు మరిన్ని సినిమాల్లో నటించాలని ఆశిద్దాం.